తెలంగాణ విమోచన దినోత్సవం అని వీళ్ళు తెలంగాణ వజ్రోత్సవ విలీన వజ్రోత్సవాలని కేసీఆర్ ఇప్పుడు ఇంతవరకు సెప్టెంబర్ పదిహేడున ఎవరు పట్టించుకోలేదు సరే విలీనమా విమోచనమా ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు పెట్టుకున్నారు ఇప్పుడు దాని మీద ఇప్పుడు యుద్ధం అంతా అవునండి జోక్యంత అంటే వీళ్ళిద్దరు కూడా ఆ విలీన ఉద్యమంలో పనిచేసిన మా మొహాలు కాదు ఇవి సో అప్పుడున్నటువంటి రైతాంగానికి వీళ్ళందరూ ఈ రెండు భావజాలాలు కూడా వెలమోలు వెలమోలే డెఫినెట్గా సో వాళ్ళందరూ కూడా దాని వల్లనే వచ్చింది రైతాంగ ఉద్యమము అది మనకు తెలుసు క్లియర్గా తర్వాత వీళ్ళు కూడా ఈ వీళ్ళు కూడా అదే చ అదే డిఎన్కి చెందిన వాళ్ళు కదా ఇప్పుడు బీజేపీ ఎవరైతే ప్రమోట్ చేస్తుందో అది సేమ్ వాళ్ళు అందులో ఉన్న వాళ్ళు అంతే ఉన్నారు వాళ్ళంత వీళ్ళే కదా సో ఇద్దరికి కూడా నిజానికి వాళ్ళకి నైతిక హక్కు లేదండి ఇదంతా కూడా పాపం కమ్యూనిస్టులు చేశారు అప్పట్లో ఇప్పుడున్న దొంగ కమ్యూనిస్టులు గానీ అదే కమ్యూనిస్టులు పోయి ప్రగతి భవన్ దూరం సిగ్గు లేని విధులు వీళ్ళంతా కూడా చెప్పాలనుకుంటే సో అందుకని నేను ఈ మధ్య నేను ఒక ఆర్గ్యుమెంట్ చేస్తున్నాను నాది లెఫ్ట్ భావజాల ఉండే కాలేజీలో ఉన్నప్పుడు బట్ ఇప్పుడు ఇలాంటి దొంగలు కమ్యూనిజం వస్తే ఇలాంటి దొంగలే వెళ్తారు మళ్ళీ ఈ దొంగల వల్ల కమ్యూనిజం యొక్క అసలు రూపం జరగదు ఎప్పుడు కూడా ఇది మళ్ళీ ఇదే జరుగుతుంది అనమాట అందుకనే భారతదేశానికి కమ్యూనిజము వర్తించదు అని బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడే చెప్పేశాడు సో ఇప్పుడు తమ్మేని వీరభద్రం లాంటి వాళ్ళు వస్తే ఏం కమ్యూనిజం అండి అమ్ముకునే కమ్యూనిజం అండి అది అమ్ము కూడా అమ్ముడు పోయేది గుణాలండి వీళ్ళందరూ కూడా పోయి నిన్న ఇవాళలో బాగా తినేసి ఉంటారు అక్కడ ప్రగతి భవన్లో వాడు మంచి చికెన్లు మటన్లు బోటి పేగులు అన్ని పెడతాడు బ్రహ్మాండంగా సో పో అక్కడ ప్రగతి వన్ పోతే అంతే తిండి పెట్టి మంచిగా నిన్ను అంటే అప్పటివరకే అది కూడా ఆయన కూడా బాగా నేర్చుకున్నాడు కదా వీళ్ళందరినీ ఐస్ చేసి పంపిస్తాడు మూటలు కూడా ఇచ్చే ఉంటాడు గ్యారెంటీగా ఇండైరెక్ట్ గా సో మూట అయిపోతే ఇంకేదో కాంట్రాక్ట్లో ఇంత పెద్ద పోరాటం చేసి ఇప్పుడు ఆరు వేల కోట్ల కరెంటు బిల్లులు పెంచండు నాలుగు వేల కోట్లు పెంచబోతున్నాడు ప్రాజెక్టుల ద్వారా భూములు తీసుకున్నాడు వీళ్ళు చేసేదే భూ పోరాటాలు ఇన్ని చేసిన వీళ్ళు మేమే ప్రత్యామ్నాయము మేము మాకంటే పోరాటాలు చేస్తున్న వాళ్ళు కమ్యూనిస్టులు ఇవాళ మొత్తం కేసీఆర్కి సపోర్ట్ చేసిపోయారు అమ్ముడు పోవడమేనా అంటే వాళ్ళు వాళ్ళు చెప్పే ఐడియాలజీ ఏంటంటే మేము బీజేపీని రాకుండా చేయడం మా ప్రథమ కర్తవ్యం సో అందుకోసం మేము ఎవరినైనా కలుస్తాం నీకు దమ్ము ఉంటే ఇద్దరిని రాకుండా చేయి ఎందుకంటే ఇద్దరు యాంటీపూర్ ఇద్దరు ఈక్వాలిటీ అనే ని అపోజ్ చేసేవాళ్ళు సో ఇద్దరు కూడా అదే భావజాలం ఉన్నవాళ్ళు సో ఇద్దరు కూడా ఏ భావజాలం చూపెట్టారంటే ఆ భావజాలం ప్రకారము బీసీలకి ఎస్సీలకి ఎస్సీలకి పేదవాళ్ళందరికీ కూడా విద్య ఇవ్వకూడదు పేదరికాన్ని కంటిన్యూ చేయాలనే భావజాలం ఉన్న వాళ్ళు ఇద్దరు కూడా ఇద్దరు నువ్వు అపోర్ట్ చేశారు కదా ఎట్ట ఒకరి దగ్గర ఒకరి సంకట దూరుతావు నువ్వు అంటే బీజేపీని కేసీఆర్ బాగా టార్గెట్ చేస్తున్నాడట అవునండి ఇద్దరు నువ్వు కమ్యూనిజం ఉంటే నీకు నువ్వు నిజమైన కమ్యూనిస్ట్ అయితే నువ్వు ఈ రెండు పార్టీలను కూడా నువ్వు అపోజ్ చేయాలి అది నిజమైన కమ్యూనిజం లేదా నార్మల్స్ కనుగోలు చూడాలి అంతేగా ఒకరి దగ్గర పోయి ప్రగతి భవన్ పోయి మటన్లు చికెన్ తినుకొచ్చి వచ్చి వాటించ మూడు తీసుకొని నేను ఏదో బూచి బూజి బీజేపీ బూచి చూపించి నేను సపోర్ట్ చేస్తానంటే వాట్ నాన్ సెన్స్ కమ్యూనిజం ఇట్ అది బుద్ధి ఉంది దానికి ఏమన్నా నువ్వు కమ్యూనిజం కమ్యూనిజం ఎట్లా అయిపోవ నువ్వు కొంతమంది ఉండాలి కదా సేమ్ నాకు తమ్మే అని నుంచి ఫస్ట్ నుంచి కూడా నాకు డౌట్ ఫుల్ సిపిఎం అంతే ఉంది రెండు రెండు ఇప్పుడు రెండు ఉన్నాయి వీళ్ళకి అసలు నైతిక హక్కులేదండి లేదండి కమ్యూనిస్ట్ చెప్పడానికి అసలు నైతిక హక్కే లేదు కింది స్థాయిలో ఉన్న కేడర్ ఏమో వాళ్ళు ఇటుక ఇటుక పాపం వాళ్ళంతా పాపం వాళ్ళంతా భయంకరంగా వర్క్ చేస్తున్నారు ఇప్పుడు ఖమ్మంలో కమ్యూనిస్టులు అని కమ్మనిస్టులు అంటారు